పులివెందుల నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డి ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇంటింటికి వెళుతూ ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తూ ముందుకు వెళుతున్నారు. గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు వైఎస్ భారతి. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు. పులివెందుల నియోజకవర్గాన్ని చుట్టేస్తూ ఇంటింటికి తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తూ వారి సాధక బాధకాలు వింటున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి భరోసా ఇస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు వైఎస్ భారతి. పులివెందుల నియోజకవర్గం వేముల మండల పరిధిలోని శేషన్నగారిపల్లె బచ్చయ్యగారిపల్లెలో సోదరుడు ఈసీ దినేష్ రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు వైఎస్ భారతి. ఎన్నికల ప్రచారానికి వచ్చిన వైఎస్ భారతికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. 5 ఏళ్ల పాలనలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాల్ని స్థానికులకు వివరించారు. పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్ జగన్ను, కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గ్రామంలో గడప గడపకు వెళ్లి ప్రచారం చేశారు. అక్క, అన్న, అవ్వ, తాత బాగున్నారా అంటూ పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు వైఎస్ భారతి. ప్రజల సమస్యలను వింటూ ప్రచారం నిర్వహించారు. వైఎస్ భారతికి గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని పరామర్శించారు వైఎస్ భారతి. వైద్యానికి సంబంధించి మరింత సాయం కావాలంటే తనను సంప్రదించాలని చెప్పారు. ధైర్యంగా ఉండండి, మళ్ళీ వైఎస్ జగన్ ప్రభుత్వమే వస్తోంది, అందరికీ న్యాయం చేస్తామని భరోసా కల్పిస్తూ ముందుకు సాగారు. సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డితో సెల్ఫీలు తీసుకునేందుకు శేషన్నగారిపల్లె, బచ్చయ్యగారిపల్లెలో మహిళలు, చిన్నారులు పోటీ పడ్డారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా తమకు అండగా నిలిచిన తమ అభిమాన నేత సతీమణి వైఎస్ భారతిని ప్రజలు కల్లారా చూసి ఉబ్బి తబ్బిబ్బయ్యారు. తమను అన్ని విధాలుగా ఆదుకున్న వైఎస్ జగన్కే తమ మద్దతు అని, ఎన్ని జెండాలు జతకట్టినా మరోసారి చంద్రబాబు తమ చేతుల్లో చిత్తవడం ఖాయమని వైఎస్ భారతికి ప్రజలు తేల్చి చెప్పారు.